హాయ్ వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్స్ మన్ టీవీ నేను మీ కీర్తి ఈ రోజు నాతో పాటు నార్గన్ వెల్నెస్ నుంచి డాక్టర్ రవీంద్ర సంఘాల గారు నమస్తే సార్ నమస్తే సార్ లైక్ నో ఫార్మకాలజిస్ట్ అండ్ ఆల్సో ద వెల్నెస్ అడ్వైజరీ మెంబర్ మెడికల్కి సంబంధించి ఏదైనా కొత్త ప్రోడక్ట్ మార్కెట్లోకి వచ్చిందంటే ఇవాళ రేపు స్కిన్ కోసం అయినా లైక్ మీ స్టార్ట్ విత్ అ ఉమన్ లెట్ మీ స్టార్ట్ విత్ స్కిన్ ప్రోడక్ట్స్ లేకపోతే ఏదైనా డైట్కి సంబంధించి ప్రోడక్ట్ వచ్చిందన్నా కూడా ట్రై చేయాలంటే చాలా భయపడతాం నో హౌ ఇట్ వర్క్స్ విల్ ఇట్ వర్క్ మీ యుర్ నాట్ అని అండ్ లైఫ్ ఇస్ అ రోల్ ఆ క్వస్టర్ సార్ సో అప్స్ అండ్ డౌన్స్ అన్నీ ఉంటాయి దీనికైతే మరీ ఎక్కువ ఉంటాయి హ్యాపీనెస్ ఉన్న హార్ట్ బీట్ ఎక్కువ ఉంటుంది వెన్ యూఆర్ హ్యాపీ ఇట్ ఇస్ సేమ్ వెన్ యు ఆర్ సాడ్ ఇట్ ఇస్ సేమ్ బట్ యు గైస్ కేమ్ విత్ దిస్ న్యూ ప్రోడక్ట్ రైట్ న్యూ ఫార్ములా ఐ కెన్ సే బట్ వెరీ హ్యాపీ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ గైజ్ ఫర్ దిస్ ఫార్ములా బీయింగ్ సెడ్ దట్ మళ్ళీ ఆ టెన్షన్ ఒక టెన్షన్ అందుకే ఐ గేవ్ దట్ ఇంట్రడాక్షన్ అందరికీ వర్క్అవుట్ అవుతుందా అన్ని ఏజెస్ కి వర్క్అౌట్ అవుతుందా ఏముంది ఆ మ్యాజిక్ ఈ చేస్తుందా అని థ్యాంక్ యూ అండి ఫర్ నా పేరు డాక్టర్ రవీందర్ సంగాల నేను మెడికల్ అడ్వైజరీ మెంబర్ వెల్నెస్ కంపెనీకి మీరు చెప్పినప్పుడు ఫేస్ పైన మనం అప్లై చేసుకున్నా అప్లై చేసుకోకపోయినా కూడా చేంజెస్ వెంటనే కనిపిస్తాయి మనకి స్కిన్ పైన సో వీ కెన్ డిటెక్ట్ ఈజీలీ ప్లస్ ఇన్స్టాంట్ గా నాకు చేంజెస్ అనేవి కనిపిస్తాయి సపోజ్ నైట్ ఓవర్ నైట్ నైట్ క్రీమ్ పెట్టుకున్నాను మార్నింగ్ వరకు నాకు రిజల్ట్ కనిపిస్తుంది దాని అడ్వాస్ ఎఫెక్ట్ అయినా సైడ్ ఎఫెక్ట్ అయినా దాని బెనిఫిషియల్ ఎఫెక్ట్ అయినా కూడా సో ప్లస్ బయటికి కనిపించే వాటిపై ఉన్న కాన్సన్ట్రేషన్ ఈ జనరేషన్ లోపల లోపల జరిగే వాటిపైన ఉండట్లేదు అది మెయిన్ కన్సర్న్ అండి దానివల్ల ఏమైతుందంటే కొన్ని కండిషన్స్ సెకండ్ స్టేజ్ దాటిపోయే వరకు కూడా తెలియట్లేదు అర్థమైతుందండి సపోజ్ లివర్ కండిషన్స్ చూసుకుంటే ఫ్యాటీ లివర్ అనేది ఫస్ట్ కండిషన్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది వెరీ ఫస్ట్ కండిషన్ ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ వరకు కూడా కొంతమంది గుర్తుపట్టలేదు ఎందుకంటే టమ్మి పెరుగుతుంది కావచ్చు నాది సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంది ఏం పని చేయట్లేదు కార్య కూర్చొని తింటున్నాను నాది సాఫ్ట్వేర్ జాబే కూర్చొని తింటున్నాను ట్రావెలింగ్ అదే ఫిజికల్ యాక్టివిటీ ఏమి ఉండట్లేదు దాని వల్లనే పెరుగుతుంది కావచ్చు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది పోస్ట్ పోన్ చేసుకుంటా ఉంటాం అంత పెద్ద కన్సర్న్ చూపెట్టాం బట్ వీటి వల్ల వచ్చే సైలెంట్ కిల్లర్స్ చాలా ఉన్నాయండి దీని ఫర్ ఎగ్జాంపుల్ హైపర్ టెన్షన్ ఫర్ ఎగ్జాంపుల్ మయోకార్డియల్ ఇష్మియా ఫర్ ఎగ్జాంపుల్ ఆంజనా పెక్టోరిస్ సో ఈ అథిరోస్క్స్ కొన్ని ప్లేక్స్ అటువంటివి ఉంటాయండి ఇవన్నీ ఏంటంటే లోపల ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ డామేజ్ చేసే వరకు కూడా నాకు ఐడియా రాదు బికాస్ నేను ఏంటంటే ఆ సిమ్టమ్స్ చాలా లైట్ గా తీసేసుకుంటాను ప్లస్ నాకు షెడ్యూల్ నేను ఎంత బిజీ ఉన్నా దాన్ని బట్టి కూడా కొన్నిసార్లు నేను పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తా ఉంటాను ఎప్పుడైతే నేను డిటెక్షన్ డయాగ్నోసిస్కి వస్తాను అప్పటి వరకు ఒక నా చే దాట్ ఈస్ పొయ్యి ఉంటుంది అప్పటికి సో ఆ టైంలో నేను కొన్నిటిని కవర్ చేసుకోగలుగుతాను కొన్నిటిని కవర్ చేసుకోలేనండి బికాస్ ఏంటంటే నాకు లోపల ఒక ప్రాబ్లం ఉన్నదని తెలిసిన తర్వాత నా మెంటల్ కండిషన్ చేంజ్ అయిపోతుంది మెంటల్ గా చాలా నేను డిప్రెషన్కి వెళ్ళిపోతా ఉంటాను నాకు ఏం లేదు నేను హెల్దీగా ఉన్న ఫీలింగ్ ఒక్కటైతే నా లోపల ఏదో ఉంది సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ అన్న అన్న ఫీల్ ఏం చేస్తుంది అంటే నా ఎనర్జీ లెవెల్స్ ఒకటేసారి హండ్రెడ్ పర్సెంట్ నుండి ట్వంటీ పర్సెంట్ కి టెన్ పర్సెంట్ తీసుకొస్తాను సో దానివల్ల ఏంటంటే నా డిఫెన్స్ సిస్టమ్ నా బ్రెయిన్ కొన్ని కొన్ని చేయాల్సిన పనులన్నీ పక్కా పెట్టేసి అది కూడా కన్ఫ్యూషన్ లోకి వెళ్ళిపోతా ఉంటాయి సో ఈ జనరేషన్ పిల్లల లోపల ఈ జనరేషన్ యూత్ లోపల సో ఇటువంటి కండిషన్ చాలా జరుగుతున్నాయండి మనం చూసు చూస్తూనే ఆడుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ కొన్ని వీడియోస్ చేసుకుంటూ పడుకుంటూ ట్రావెల్ చేసుకుంటూ సడన్ గా కార్డియాక్ అరెస్ట్ అయి చనిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు అండి బికాస్ ఏంటంటే దాన్ని నేను ముందు గుర్తుపట్టలేకపోవడం ఫస్ట్ దాన్ని గుర్తించకపోవడం ఇటువంటి కారణాల వల్ల ఏజ్ ఫ్యాక్టర్ కూడా లేకుండా పోయింది సార్ ఇవాళ రేపు మనం రీసెంట్ గా చూసాము వినాయక చవితి నిమజ్జనంలో డాన్స్ ఆడుతూ సడన్ గా కొలాక్స్ అయిపోయాడు హిస్ లైక్ లైఫ్ ఎండెడ్ దేర్ తన్ ట్వంటీ టూ ఆ ట్వంటీ ఫైవ్ ఏజ్ ఇదివరకు హార్ట్ అటాక్స్ అంటే ఫిఫ్టీ ఇయర్స్ వరకు చూసుకుందాంలే ఆ తర్వాత చెకప్ లకి వెళ్దాంలే ఆ తర్వాత సైకిల్ రెగ్యులర్ సైకిల్ పెట్టుకుందాంలే అన్నది కూడా లేదు ఇవాళ రేపు ఎగ్జాక్ట్లీ అంటే ఇంతకుముందు ఒక టూ టికెట్స్ త్రీ డికెట్స్ ముందు చూసుకుంటే ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ లో వేసే లోడ్ ఇప్పుడు పిల్లలు టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ లోపలే వేసేస్తున్నారు కార్గన్ మీద సపోజ్ కొంతమంది ఫ్యామిలీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిన తర్వాత ఆల్కహాల్ స్టార్ట్ చేసేవాళ్ళు ఫినాన్షియల్ ఇష్యూస్ వచ్చిన తర్వాత రిలేషన్షిప్స్ కొన్ని బ్రేక్ అయిన తర్వాత ఏదో ఒక దానికి అడిక్ట్ అయ్యే వాళ్ళు ఇప్పుడు దేంతో సంబంధం లేకుండా రీజన్ లేకుండా కొన్నిటికి అడిక్ట్ అయిపోతున్నారు ఏంటంటే సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ కావడానికి తీసుకునే టైం జస్ట్ ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ లోనే తీసేసుకుంటుంది ఆ లోడ్ అంతా మచ్ చేస్తున్నాం కాబట్టి ఏమైతుందంటే ఒక ఆర్గన్ యొక్క లైఫ్ స్పాన్ అర్ధాంతరంగా అల సడన్ కొలాప్స్ అయిపోతుంది ముగిసిపోతుంది సో ఇది పెద్ద వాళ్ళకి అందుకే చిన్న వాళ్ళకి ఎవరికి వస్తుందో అన్నది లేదు ఇప్పుడు రైట్ ఇప్పుడు ఈ ప్రోడక్ట్ సంబంధించిన ఈ హార్ట్ సపోర్ట్ ఫార్ములా కెరెక్స్టిక్ కానీ అటాక్స్ కి కానీ దేనికి బెనిఫిషియల్ గా పనిచేస్తుంది ఏ విధంగా పనిచేస్తుంది ఎగ్జాక్ట్లీ అండి హార్ట్ అటాక్స్ రాకుండా హార్ట్ స్ట్రోక్స్ రాకుండా గుండె నొప్పి రాకుండా సో మనం ముందే గుర్తు పట్టగలిగితే ఉన్న అబ్నార్మాలిటీ మనం ముందే గుర్తించగలుగుతే సపోజ్ చెప్పాను కదండి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంది నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ నేను సో వీకెండ్స్ ఎక్కువ నేను అంటే ఎక్కువ ఫుడ్ ఉండడం ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడము ఏమైనా డ్రగ్స్ కి అడిక్ట్ కావడము మిగతా టైం లోపల సాఫ్ట్ జాబ్ నాది సో కూర్చొని చేసే పని సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల సో ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటున్నాను తక్కువ ఖర్చు చేస్తున్నాను కేర్లెస్ ఎక్కువ తీసుకుంటున్నాను సపోజ్ ఆన్ అండ్ యావరేజ్ నా క్యాలరీ ఇంటేక్ ఎంత ఉండాలంటే యావరేజ్ గా నా బాడీ సర్ఫేస్ ఏరియాని బట్టి ఫోర్టీన్ హండ్రెడ్ కిలో క్యాలరీస్ నుంచి ట్వంటీ వన్ హండ్రెడ్ కిలో క్యాలరీస్ వరకు ఉండాలండి బట్ నేను ఫోర్టీన్ హండ్రెడ్ క్యాలరీస్ తీసుకుంటే మినిమం త్రీ హండ్రెడ్ కిలో క్యాలీస్ ఆఫ్ ఎనర్జీ బర్న్ చేయాలి పర్ డే టూ థౌసండ్ వన్ హండ్రెడ్ కిలో క్యాలీస్ నేను కన్జ్యూమ్ చేసుకుంటున్నా అంటే మినిమం సిక్స్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ నేను కన్జ్యూమ్ చేయాలి బట్ ఏంటంటే క్యాలరీస్ ఇస్తున్నా కానీ కన్జంప్షన్ అనేది లేదండి దాన్ని బర్న్ చేయట్లేదు దీనివల్ల ఏంటంటే ఎక్కువ కాప్స్ తీసుకుంటున్నాను కాప్స్ అంటే డిపాజిట్ అవుతున్నాయి ఎక్కువ ప్రోటీన్స్ తీసుకుంటున్నాను ఆ ప్రోటీన్స్ అన్ని డిపాజిట్ అవుతున్నాయి ఎక్కువ ఫ్యాట్స్ తీసుకుంటున్నాను అవన్నీ డిపాజిట్ అవుతున్నాయి దే ఆర్ డిపాజిటింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఫ్యాట్ మన బాడీ లోపల అడిపోస్ టిష్యూస్ ఉంటాయండి ఖాళీ సంచులు ఉంటాయి వాటిని ఎయిర్ బ్యాగ్స్ అంటాం ఆ ఎయిర్ బ్యాగ్స్ లోపల నేను ఇవాళ ట్వంటీ వన్ హండ్రెడ్ కిలో కలిసి సఫ్ ఎనర్జీ తీసుకున్నాను ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాప్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్యాట్స్ సో నేను కన్జూమ్ ఏం చేసుకోలేదు నా బాడీకి నా మెటబాలిజంకి ఎంత కావాలంటే ఒక వెయ్యి కావాలి వెయ్యి సరిపడుతుంది ఎవ్రీ డే నాకు ఎన్ని క్యాలెస్ మిగులుతున్నాయి అరౌండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ కిలో క్యాలెస్ ఆఫ్ ఎనర్జీ మిగులుతుంది మిగిలిన ఎనర్జీ ఫ్యాట్ గా కన్వర్ట్ అవుతుంది ఫ్యాట్ గా స్టోర్ అవుతుంది ఫ్యాట్ గా బాడీ ఎందుకు స్టోర్ చేసుకుంటది అంటే చిన్న ఎగ్జాంపుల్ నేను ఒక ఫోర్ డేస్ ఫాస్టింగ్ చేస్తున్నానండి నవరాత్రి ఉత్సవాలు వచ్చినాయి నాకు సండే వచ్చింది నాకు మండే వచ్చింది సాటర్డే వచ్చింది ఏదో ఒక దోన్ ఉపాసం ఉంటున్నాను ఉపవాసం ఉన్న రోజున ఆర్గాన్స్ ఆర్గన్స్ అన్ని స్టార్వ్ కాకుండా నా లివర్ నా బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే కొద్ది అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ ని పక్కకు పెట్టేసి నేను ఉపవాసం ఉన్నప్పుడు దాన్ని బర్న్ చేసుకుని నాకు ఎనర్జీ ఇచ్చేస్తారు కంపెన్సేషన్ అంటాం ఒక ఆర్గాన్ కి నష్టం జరగకుండా నా ఫ్యాట్ ని స్టోర్ చేసుకుని అవసరం ఉన్నప్పుడు బర్న్ చేసుకుని ఇస్తుంది ఎంత కావాలో దానికి చాలా తక్కువ అమౌంట్స్ సరిపోతాయి ఎందుకంటే నేను వీక్ డేస్ లోపల వన్ డే మాత్రమే నేను ఫాస్టింగ్ ఉంటా కావచ్చు వన్ డే ఫాస్టింగ్ కోసం నాకు చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ అవసరం ఉంటుంది బట్ నేను వంద సంవత్సరాలకు సరిపడా ఫ్యాట్ ని డిపాజిట్ చేసుకుంటున్నా దానివల్ల ఏంటంటే అర్ధాంతరంగా చిన్న పెద్ద తేడా లేకుండా రీజన్ లేకుండా కారణం లేకుండా చచ్చిపోతున్నారు సో మనం టైం పాస్ కోసం లేకపోతే అవసరం కోసం కాకుండా టైం పాస్ కోసం తీసుకున్న ఫుడ్ మన బాడీకి యూనో ఇన్ వేన్ గా యూస్ అవుతుంది అండ్ అదే క్రానిక్ గా కూడా యూజ్ అవుతుంది దీని గురించి ప్రోడక్ట్ గురించి చెప్పండి సార్ హౌ ఇట్ వర్క్స్ వెన్ ఇట్ షుడ్ బి టేకెన్ ఇన్ హూ షుడ్ బి టేకెన్ లాంటివన్నీ సీజన్ వెల్నెస్ ఇది హార్ట్ సపోర్ట్ ఫార్ములా అమ్మ ఎవరైతే చెప్పాను కదా ఏం పని లేకుండా కూర్చుంటున్నాను సాఫ్ట్ జాబ్ ఉందండి బిజినెస్ చేస్తున్నాను నాకు షాప్ ఉంది లేచి నిలబడి చేసే పని కాదు నాది కూర్చొని నేను బిల్ కౌంటర్ మీద కూర్చొని చేసే పనిని నేను మూడు పూటలు తింటున్నాను కూర్చొనే ఉంటున్నాను సో చెప్పినట్టు నేను క్యాలరీస్ తీసుకుంటున్నాను కానీ దాన్ని ఖర్చు చేయాలి అందరూ కూడా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎవరికైతే ఉందో వాళ్ళు తీసుకోవచ్చు సపోజ్ నాకు స్మోకింగ్ అలవాటు ఉంది స్మోకింగ్ అలవాటు వల్ల లివర్ లో ఉండే హిపాటోసైడ్స్ యొక్క పనితనం తగ్గిపోతుంది సో ప్లస్ బ్రెయిన్ లోపల ఓపిఆర్ రిసెప్టర్స్ అనే కణాలు ఉంటాయి ఆ కణాలకు ఏంటంటే అడిక్షన్ ప్రాపర్టీస్ ఉంటాయి సో దానికి నచ్చిన వాటిపైన అది డిపెండ్ అవుతుంది అడిక్ట్ అయిపోతుంది ఒక్క రోజు తీసుకుంటే ఇంకొక రోజు కూడా తీసుకోమంటది ఒక్కసారి తీసుకుంటే మళ్ళీ ఒకసారి తీసుకోమని అది ఇబ్బంది పెడతా ఉంటది దాన్ని క్రేవింగ్స్ అంట అంటే దానికి ఏదైతే నచ్చుతుందో అది నువ్వు తీసుకున్నప్పుడు మళ్ళీ మళ్ళీ తీసుకో అని చెప్పేసి గుర్తు చేస్తా ఉంటది ఆ కేటగిరీలోకి వచ్చింది నికోటిన్ నికోటిన్ ఒక్కసారి ఓపిఎడ్ రిసెప్టర్స్ అంటే బ్రెయిన్ కి ఇచ్చేసిన అనుకోండి ఒక్కసారితో అది సరి దానికి తృప్తి జరగదు మళ్ళీ మళ్ళీ కావాలంటది ఒక్క రోజు టీ తాగానండి కెఫిన్ తీసుకున్నాను ఆ కెఫిన్ కూడా దానికి కూడా అడిక్ట్ అడిక్టింగ్ నేచర్ డిపెండెన్సీ ఉంటది ఒక్కసారి తీసుకుంటే తృప్తి పడది మళ్ళీ మళ్ళీ ఇవ్వు అంటది ఆల్కహాల్ కూడా అంతే డ్రగ్స్ హెరోయిన్ అయినా గాంజా అయినా కొడిన్ పాస్పెట్స్ అయినా ఇటువంటి ఏంటంటే నార్కోటిక్స్ అంటాం ఇవి ఒక్కసారి తీసుకుంటే నా బ్రెయిన్లో నా సెల్స్ మళ్ళీ మళ్ళీ కావాలంటాయి మళ్ళీ మళ్ళీ ఏం కావాలంటే అంటే ఓన్లీ నార్కోటిక్సే కెఫినే నికోటినే ఆల్కహాలే కావాలంటాయి నా ఆర్గాన్స్ కి కావాల్సిన వైటమిన్స్ వద్దంటాయి నా ఆర్గాన్స్ కావాల్సిన గ్లూకోజ్ వద్దంటాయి నా ఆర్గన్స్ పని కావాల్సిన ఎంజైమ్ వద్దంటాయి అవి వద్దని ఫోర్స్ఫుల్ గా కాంపిటేటివ్ గా వాటి ప్లేస్ లో ఈ నికోటిన్ వచ్చి కూర్చుంటది అప్పుడు లివర్ లోపల పనిచేసే సెల్స్ అన్ని లేజీ అయిపోతాయి అవి ఎప్పుడైతే లేజీ అయిపోతాయో దానిపైన డిపెండ్ అయిన ఆర్గన్ డామేజ్ అయితే సో స్మోకింగ్ ఉంది ఎక్కువ స్మోకర్స్ ఇది హ్యాపీగా తీసుకోవచ్చు ఆల్కహాలిక్స్ ఉన్నారు ఎక్కువ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంది ఎక్కువ క్రేవింగ్స్ ఉన్నాయి ఫుడ్ క్రేవింగ్స్ ఎక్కువ ఉన్నాయి అంటే ఇది తీసుకోవచ్చు ఇది తీసుకోవడం వల్ల అన్ని ఆర్గాన్స్ ఇది సూపర్ గా ఇప్పుడు ఏజ్ లిమిటేషన్స్ ఏంటంటే నా లైఫ్ స్టైల్ ఎట్లుంది స్ట్రెస్ ఉందా స్ట్రెస్ లేదా యాక్టివ్ లైఫ్ స్టైలా సెడెంటరీ లైఫ్ స్టైలా నా హ్యాబిట్స్ ఏంటి నేను దేనికైనా అడిక్ట్ అయి ఉన్నానా దేనిపైన డిపెండ్ అయి ఉన్నానా ప్లస్ నా సోషల్ లైఫ్ ఎట్లుంది నేను హ్యాపీగా ఉన్నానా నేను ఇబ్బంది పడుతున్నానా నేను లోన్ గా ఉన్నానా అందరితో కలిసి ఉంటున్నా ప్రతి ఫ్యాక్టర్ నా బ్రెయిన్ పైన నా హార్ట్ పైన నా లివర్ పైన పడుతుంది సో ప్లస్ పొల్యూషన్ నేను ఎలాంటి ఏరియాలో ఉన్నా సిటీలో ఉన్నానా మెట్రోపాలిటన్ సిటీస్ లో ఉన్నానా నేను ఊర్లో ఉన్నానా నేను ఊర్లో ఉంటే మంచి ఆక్సిజన్ తీసుకుంటున్నానా ఊర్లో ఉంటే నేను ఎక్కువసేపు పడుకుంటున్నానా సిటీలో ఉంటే నేను ఎంతసేపు నేను ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నాను ఎంత వరకు నా బాడీని డిటాక్స్ చేసుకోగలుగుతున్నాను ఇటువంటి ఫ్యాక్టర్స్ అన్ని దీనిపైన చూపెడతాయి ఇది ఎవరు ఎవరు గైడ్ చేయాలి సార్ ఎగ్జాక్ట్లీ ఎవరు గైడ్ చేయాల్సిన అవసరం లేదండి దీనిపైన గైడ్ లైన్స్ అన్న ఉంటాయండి ఇది డ్రగ్ కాదు ఇది ఒక ఫుడ్ అండి ఫుడ్ సప్లిమెంట్ ఇది సో ఎవరైనా కూడా హ్యాపీగా తీసుకోవచ్చు దీన్ని యూజ్ చేసే విధానం కూడా చాలా సింపుల్ అండి ఒక్క బాక్స్ లోపల టెన్ సాచెస్ ఉంటాయండి ఎవ్రీ డే ఒక సాచే తీసుకోవాలి నైట్ పడుకునే ముందు ఒక సాచేను ఓపెన్ చేసేసి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ లోపల టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వాటర్ లోపల ఒక సాచి మొత్తం వేసేసి దాన్ని కొద్దిగా ప్రాపర్ గా మిక్స్ చేసి దానిపైన ఒక కప్ పెట్టేసేయాలి ఓవర్ నైట్ దాన్ని సోక్ చేయాలి నైట్ అంతా అది నానిపోవాలి నాని తర్వాత మార్నింగ్ తీసేసి దాన్ని డికాక్షన్ బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని తాగడమే చాలా సింపుల్ ఎవరైనా చేసుకోవచ్చు మార్నింగ్ టీ థీయట్లో పెట్టుకుంటామో ఇది కూడా సేమ్ అట్లే పెట్టుకొని తాగొచ్చు అన్నట్టు టీ లైట్ సో ఇది నాకు పడుతుంది పడను దీని వల్ల ఇది అవుతుంది అది అవుతుంది అని ఎలాంటి కంప్లైంట్స్ అయినా ఇప్పటి వరకు మీకు వచ్చాయా ఒకవేళ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా ఓకే అండి నాకు అన్నం పడట్లేదు అని చెప్పేసి ఎవరు అని అంటారు నేను పడకపోతే ఎగ్జాట్లీ ఎగ్జాక్ట్లీ బట్ పడట్లేదు కంప్లైంట్ మాత్రమే ఎవరికి రాదు నేను కర్రీలేసే పసుపు పడట్లేదు అని చెప్పేసి ఎవరని అంటారు అంటే చెప్తున్నాను దీంట్లో ఉన్న ఇంగ్రిడియెంట్స్ అన్ని రెగ్యులర్ గా ఫుడ్ గా యూజ్ చేసేటి ఎగ్జాంపుల్ దీంట్లో అర్జున బార్క్ ఉందండి నార్త్ ఇండియా లోపల చాలా కంట్రీస్ లోపల దీన్ని టీ లాగా తీసుకుంటాం టీ వల్ల మన నష్టాలు పడకపోవడం అటువంటి ఏమి ఉండవు అన్నట్టు దీంట్లో కుర్కుమిన్ ఉంటుంది కుర్కుమిన్ కూడా మన భారతీయ సంప్రదాయ విధానం లోపల బెస్ట్ రోల్ ఇస్తాం దీన్ని బెస్ట్ పొజిషన్ ఇస్తాం సో ఎవరు వాడినా ఎంత వాడినా కూడా దీని వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు బెస్ట్ యాంటీసెప్టిక్ అంటాం ఓవరల్ గా లోపలికి తీసుకున్నా బయట అప్లై చేసుకున్నా కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అండి అంతే కాకుండా కొన్ని బెర్రీ ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయండి హతన్ బెర్రీ ఎక్స్ట్రాక్ట్ అంటాము హతన్ బెర్రీ ఎక్స్ట్రాక్ట్ కూడా మంచి ఇంగ్రీడియంట్ మంచి ఫుడ్ అన్నట్టు అంటే కెమికల్ కాకుండా ఆల్మోస్ట్ ఆర్గానిక్ అండి డైరెక్ట్ మనము రా ఇది ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాయి ఇవన్నీ డైరెక్ట్ కలెక్ట్ చేసినవి రైట్ సార్ లాస్ట్లీ సార్ ఇప్పుడు మన వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ అక్క చెల్లి చూస్తే లేకపోతే అన్న తమ్ముడుకో అరే మా ఫాదర్ కో అంకుల్ కో ఆంటీ కో ఇది ఆప్ట్ అవుతుందేమో ఇది తీసుకోవచ్చేమో తీసుకుంటే బాగా వర్క్ చేస్తుందేమో అనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ నాకు మార్నింగ్ లేవగానే చెస్ట్ దగ్గర నుంచి కొద్ది లాగుతుంది నేను పడుకున్నప్పుడు నాకు గుండె దడొస్తుంది నేను ఎక్కువ థైరాయిడ్ మెడిసిన్ వాడుతున్నాను ఎక్కువ డయాబెటిక్ యాంటీ డయాబెటిక్ మెడిసిన్ వాడుతున్నాను ఎక్కువ యాంటీ హైపోటెన్సిస్ వాడుతున్నాను అంటే బీపీ టాబ్లెట్స్ ఎక్కువ వాడుతున్నాను ఎక్కువ నొప్పుల గోలు వాడుతున్నాను ఎక్కువ నాకు ఫుడ్ క్రేవింగ్స్ ఉన్నాయి ఎక్కువని నడుస్తుంటే ఆయాస పడుతున్నాను ఇటువంటి ఫీలింగ్స్ నైట్ నాకు సరిగా నిద్ర పట్టట్లేదు ఒళ్ళంతా ఏదో గా అనిపిస్తుంది పొద్దున్న లేవగానే ఓపిక అనిపిస్తలేదు ఇంకోది పడుకోవాలనిపిస్తుంది ఇలాంటి సిమ్టమ్స్ ఎవరి దగ్గర అనిపిస్తున్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళందరికి మనం సజెస్ట్ చేయవచ్చండి వాళ్ళు హ్యాపీగా వాడుకోవచ్చు సూపర్ సో ఇది ఒక ఫుడ్ సప్లిమెంట్ అని అడిగితే ఎగ్జాక్ట్లీ అండి ఇది ప్యూర్లీ ఫుడ్ సబ్స్టి అండి ఇది ఫుడ్ సప్లిమెంట్ ఇది ఆ దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని మాత్రం మనం డైరెక్ట్ గా ఫ్రూట్స్ నుంచి హర్బ్స్ నుంచి కలెక్ట్ చేస్తున్నాయి అండి ఇది 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 హండ్రెడ్ ఫుడ్ సప్లిమెంట్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ థ్యాంక్ అండి